ప్రజా ప్రతినిధుల స్వేచ్ఛ అన్ని స్వేచ్ఛలకు భంగం కలిగింది. వాళ్ళకి స్వేచ్ఛ లేక వాళ్ళు ఏమీ పనులు చేయలేక వాళ్ళు సఫకేషన్ అసహనంతో వాళ్ళు గురయ్యారు. ఎమ్మెల్యేలు తన నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేకి రిప్రజెంటేషన్ ఇచ్చేవారు, తద్వారా మంత్రులకు కానీ అధికార యంత్రాంగానికి కానీ ఎమ్మెల్యే రిప్రజెంట్ చేయడం జరిగేది. ఆ రకమైనటువంటి ఒక స్టెయిర్ కేసు ఉండేది అడ్మినిస్ట్రేషన్లో, అది పోయింది. ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే కంటే వాలంటీర్ బెటర్ అనిపిస్తున్నాడు, సచివాలయం బెటర్ అనిపిస్తుంది. ఆ అసహనం ఎమ్మెల్యేలో ఉంది. ఇప్పుడు గడప గడపకి వెళ్ళేటప్పుడు గడప గడపకి నిలదీస్తున్నారు. మాకు ఈ పడింది ఒకసారి చూడండి. రైట్, సెట్ అయింది. మాకు ఈ రకమైనటువంటి లోపం కనిపిస్తుంది, మాకు ఇది రావటం లేదు. మాకు ప్రభుత్వ స్కీమ్లు అడిగేటప్పుడు అక్కడ ఎమ్మెల్యే కూడా తను ఏం చేయలేడు, తను ఎందుకంటే తన చేతిలో లేనిది, తనకి తన చేతిలో లేని దానికి ఆన్సర్ చెప్పవలసిన పరిస్థితి అక్కడ వస్తుంది. అక్కడ ఆ ఆసనంకి ఆయన లోన్ అవుతున్నాడు. వెరసి సమాజంలో సౌభ్రాతృత్వం ఫ్రెటర్నిటీ అంతా కూడా కోల్పోయింది. కోల్పోయి ప్రతి ఒక్కరిలో అసహనము, అసంతృప్తి, ఈ నైరాశ్యము, నిర్లిప్తత ఇవన్నీ చోటు చేసుకొని ప్రస్తుతం ప్రభుత్వం తీరు కానీ గమనం కానీ ఎలాగుంది అని అంటే చాలా ఎప్పుడు కూడా నా ఊహ తెలుసు నుంచి ఈ రకంగా ఎప్పుడు లేదు. బ్యూరోక్రసీ అధికార యంత్రాంగం ఎలాగుంది అని అంటే టోటల్గా సరెండర్ అయిపోయింది అధికార యంత్రాంగం. ఎవరైనా ఏదైనా ఒక కంప్లైంట్ ఇచ్చేటట్టయితే ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని నేరము చేసేవాడి దగ్గరికే బ్యూరోక్రసీ నుంచి ఫోన్ వెళ్తుంది. లేదు ఒక ఎమ్మెల్యేకి, అయ్యా ఇది నా రిప్రజెంటేషన్, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎంఆర్ఓకి వెళ్ళినా నాకు ఈ పని కావాలని ఒక పౌరుడు ఆ పౌర సేవ గురించి అడిగితే ఫలానా ఎమ్మెల్యే గారు చెప్పాలండి, లేదంటే వాళ్ళు కొడుకులు ఉన్నారండి అక్కడ చూస్తున్నారండి, వాళ్ళు చెప్తే కానీ మేము చేయలేము అన్నటువంటి నీచ స్థితికి అధికార యంత్రాంగం దిగజారిపోయింది. అధికార యంత్రాంగం కూడా స్వేచ్ఛ లేకుండాను వాళ్ళు చేయవలసిన బాధ్యతని వాళ్ళు నిర్వర్తించలేకపోవడం వల్ల వాళ్ళని కూడా తన గుప్పెట్లో పెట్టుకోవడం అన్నది ఈ ప్రభుత్వ తీరు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వెరసి ఇన్ని దుర్లక్షణాలతో అన్నిటికంటే సఫర్ అయ్యేవాడు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్లో పౌరుడు సఫర్ అవుతున్నాడు. ప్రతి పౌరుడిని ప్రశ్నించే ప్రతి పౌరుడిని ప్రతిపక్షం వాడి కిందే భావిస్తుంది ఈ ప్రభుత్వం. అతని గొంతుకు ఎలా నొక్కాలి, అతను ఎలా సప్రెస్ చేయాలి అన్న ఆలోచనలో ఉంటుంది తప్ప ఆ పౌరుడు లేవనెత్తిన అంశాలని ఏ రకంగా పరిష్కరించాలి, తద్వారా ఆ పౌరుడికి ఏ రకంగా మనం సేవ చేయాలి అన్నటువంటి తత్వము, సేవా తత్పరత పూర్తిగా లోపించి ఇది ఒక అరాచకంగా, ఇది ఒక నియంతృత్వ ధోరణితో సాగుతుంది. ప్రతి దానికి మీరు మంచి టైటిల్ పెట్టారు, రివెంజ్ టైం. ప్రతీకార కాలం కిందనే తీసుకుంటున్నారు తప్ప, ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్నారు తప్ప, అరే వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ప్రతిపక్షం తనకు పాత్ర అది ప్రజాస్వామ్యంలో, వాళ్ళ స్వేచ్ఛకి ఇద్దాము, వాళ్ళ స్వేచ్ఛని కొనసాగిద్దాము. ప్రతిపక్షం కానీ గతంలో మీరు ప్రతిపక్షంగా మీరు మీకు ఆ స్వేచ్ఛ గౌరవం ఇవ్వకపోయినట్లయితే మీరు ఈరోజు అధికార పక్షంలో ఉండేవారే కాదు. ఇది ఇది సైక్లిక్ ప్రాసెస్. ఈ సైక్లిక్ ప్రాసెస్ని బ్రేక్ చేసి ఎప్పుడూ మేమే ఉండాలి, మాకు ప్రశ్నించేవాడు ఉండకూడదు, ఎలాగైనా వాళ్ళని పూర్తిగా అణచివేద్దాం అన్నటువంటి ఆలోచన ప్రజాస్వామ్యానికి తిలోదుగాలు ఇవ్వడము రాజ్యాంగ ఉల్లంఘన సాయి గారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో తగదు. తక్షణమే ఆంధ్రప్రదేశ్లో విద్యులు, మేధావులు అందరూ కూడా ఆలోచన చేయాలి, చేసి ప్రభుత్వాన్ని ఎంత త్వరగా గద్దెదించితే అంత విముక్తి కలుగుతుంది ఆంధ్రప్రదేశ్ పౌరులకి అనేది నా అభిప్రాయం సాయి గారు. రైట్, సుందరరామ్ శర్మ గారు. సాయి గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న ఇది ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి, శివశంకర్ గారు చివరిలో చెప్తున్నారు, కిందటి ప్రభుత్వంలో కనుక మీకు ఆ స్వేచ్ఛ ఉండకపోతే అసలు అధికారంలోకి వచ్చేవారే కాదు అని చెప్పండి. నాలుక మడత పెట్టి ఎట్లయినా మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అనేటువంటిది ఇవాళ శివశంకర్ గారి నోట్లోంచి రావటమే చాలా బాగుంది. ఇవాళ అదే అసలు రాజకీయం. ఇవాళ కోసం వీరు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మాట్లాడాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతికి వెళ్ళి
ఇది అమరావతి రాజధాని ఒక్కడే ఎవరి కోసం ఇది ఒక వర్గంది కాదా అనుకుంటూ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఉత్తరాంధ్ర రాయలసీమ వాళ్ళకి ఇక్కడ కొనుక్కునే అవకాశం ఉన్నదా అని చెప్పి అక్కడి నుంచి తిట్లు బిగిన్ చేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క లోకేష్ బాబు గారి యొక్క అవినీతి గురించి మంగళగిరిలో బ్రహ్మాండంగా మాట్లాడిన దగ్గర నుంచి ఈ రకంగా మాట్లాడి అసలు ఇక్కడ పోలీసుల రాజ్యాంగం ఉంది అని చెప్పని చెప్పి చివరికి ముద్రగడ పద్మనాభం గారు కానీ వనజాక్షి గారు కానీ నితేశ్వరి కేసులో కానీ లేకపోయితే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా ఉండేటువంటి ఆయన మీరు మీకు రాజ్యాధికారం ఎందుకు అని ఎస్సీలు తిట్టినప్పటి నుంచి కానీ ఇవన్నీ చూసిన తర్వాత వీటి మీద ఆ రోజున కామెంట్లు చేసినటువంటి వాళ్ళ నాయకుడి విన్న తర్వాత ఇవాళ వచ్చేసి మీకు ఆ స్వేచ్ఛ ఉండబట్టి అధికారంలోకి వచ్చారు అంటే ఇక నాలికి వాళ్ళ ఇష్టం నరం లేదు కండ లేదు అందుకనే నాలికి మనకేమి ఇది ఎముక లేదు అందుకని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇవాటి రోజున ప్రతీకార రాజకీయము అని చెప్పనంటున్నారు. నేను ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా, ప్రతీకార రాజకీయం కనుక చేసేటట్లయితే ఇప్పుడు మీకు ఏమన్నా నష్టం వచ్చిందా? మీరు వచ్చి తిరుగుతున్నారుగా, మీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మంగళగిరి కర్నూలు అనంతపురం మీటింగ్లు అన్ని పెడుతున్నాడుగా, ఏ ఆయన స్వేచ్ఛకి ఏమన్నా భంగం కలిగిందా? లేకపోయేటైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి తిడుతున్నాడు కదా, కుప్పం పోయాడు, తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతున్నాడు, ఒక ముఖ్యమంత్రి అనేటువంటిది ఇది లేకుండా తిడుతున్నాడు, ఆయన ఉన్న కూర్చోబెట్టిన భోషడికే ఆయన తిట్టిస్తాడు, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి అధికారులకు వచ్చి రాగానే ఆయన యొక్క అధికార ప్రతినిధి గారు అసలు ఈయన నేను సీఎం కిందే ఒప్పుకోనంటుంది, ఆయన ఎవరు అంతకుముందు ప్రణాళిక సంఘం చేసినటువంటి కుటుంబరావు గారు వచ్చేసి అసలు జగన్ గారు అను గాడు అంటాను అని చెప్పి ఆయన అంటాడు. ఇవన్నీ కూడా చూస్తూ కూడా మీరు శుభ్రంగా రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా, మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కూడా విమర్శిస్తా ఉంటే మీకు స్వేచ్ఛ లేదా? ఇవాళ మీకు ఏమన్నా స్వేచ్ఛ తక్కువైందా? మీరేమన్నా మాట్లాడలేదా ఇవాటికి కూడాను? ఇవాళ మనం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తా ఉంటారు. ఏం ప్రశ్నిస్తారు మీరు? ఏమని ప్రశ్నించాలి? ప్రజల యొక్క సమస్యల మీద ప్రశ్నించాలి. మీకు ఆ సమస్యలు లేవు ఇవాళ. పథకాల మీద అవినీతి జరుగుతుంటే ప్రశ్నించాలి. ఆ అవకాశం మీకు లేదు ఇవాటి రోజున. మూడోది, కరోనా సమయం 2 సంవత్సరాలు దాటిపోతే దాని మీద వ్యాక్సినేషన్ ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 అని చెప్పారనేటువంటి మంత్రులు మాట్లాడుతున్నటువంటి వాటి మీద మీరు ప్రశ్నించండి. వెళ్ళి అట్లా ఇవ్వకండి, ఈ ముఖ్యమంత్రి గారికి మీరు బాగా చేశారని చెప్తే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పని అక్కడ ప్రశ్నించండి. ఇక్కడ ఇంకా మీరు ప్రశ్నించడానికి మీకు ఏమీ లేవు. నెంబర్ 1. నెంబర్ 2. నెంబర్ 3. ఇవాటి రోజున నేను ఏమడుగుతున్నానంటే మీరు మాట్లాడేటువంటిది ఏదైనా సరే మీరు ఒక్కసారి చెప్పండి, దుడ్డి, కంతేరు, దామర్చర్ల ఇట్లాంటి చోట్లకు వచ్చి ఒక పర్సనల్ వ్యక్తిగత విషయాల మీద మీరు మాట్లాడదు. పోలీసుల వ్యవస్థల గురించి మాట్లాడేటువంటి మీరు పోలీసు వ్యవస్థ బానిసలని చెప్పని, మీరు ఎలా అదేంటి వైసీపీ కండవాలు వేసుకోండి అని చెప్పని ఇవి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ రకంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి? ఇది ప్రతిపక్షాలు ప్రశ్నించడం అని చెప్పనంటారా? కంతేరు విషయం మీకు తెలియదా వ్యక్తిగతమని? దుడ్డి విషయం తెలీదా? అతని మీద ఆల్రెడీ 2014 నుంచి 2019 వరకు కేసులు ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? ఇవన్నీ పట్టుకుని వచ్చి ఇవాళ పర్సనల్ విషయాలను పట్టుకుని వచ్చి వ్యక్తిగతమైనటువంటి కొట్లాటలను పట్టుకుని వచ్చి రాజకీయం చేస్తూ ఇక్కడ ఫ్యాక్షన్ ఏదో జరిగిపోతున్నటువంటిది చేస్తున్నప్పుడు ఇది ప్రశ్నించడం అంటారా? లేకపోయేటట్టయితే మీ యొక్క అసూయ ద్వేషము అని చెప్పనంటారా? ఇది కదా రాజకీయ ప్రతీకారం అంటే. అసలు ప్రతీకారం తీర్చుకోవడం మేము బిగిన్ చేయలే చెయ్యం కూడా, ఎందుకంటే వాళ్ళు 150 నుంచి 175 వచ్చేటట్టున్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 175 కూడా ప్రజలు ఇస్తారే. అందుకోసం ప్రతీకార రాజకీయం ఏం జరగట్లేదు. మీకు రాజకీయం అంటే మీ ఉద్దేశంలో పౌర హక్కులు చెప్పారు ఇందాక, మీరు వ్యవస్థల గురించి మాట్లాడారు, లేకపోతే మీ యొక్క మీకు ఏం తక్కువైంది సార్? మీకు ఏం తక్కువైంది అని అడుగుతున్నాను నేను. ఇవాటి రోజున పవన్ కళ్యాణ్ గారు ఇవాటి రోజున అదేదో స్టార్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ ఆ స్కార్పియో తెచ్చి పెట్టుకున్నాడు కదా, తిరగమంటున్నాం కదా, తిరుగుతున్నాడు కదా, చంద్రబాబు గారు తిరుగుతున్నాడు కదా, లేకపోతే ఇంకొక ఆయన ఆ బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు కదా, ఎవరు తిరగట్లేదు మీకు ఈ రాష్ట్రంలో? మీకు ఏమొచ్చినాయి ఇవాటి రోజున? ఇంకొకటి, సోమ్ వీర్రాజు గారు పాపం నిన్న ఆయన ఏదో బీపీ పెరిగింది, ఆయన పోలీస్ ఆయన కోశారు, ఎంత సంయమనం పాటించారు. నెక్స్ట్ కోనసీమ గురించి మాట్లాడుతున్నారు ఇందాక, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, కోనసీమ గురించి ఇవాళ మాట్లాడేటువంటి హక్కు ఈ యొక్క జనసేనకి కానీ బీజేపీకి కానీ టీడీపీకి ఉందా? నిజంగానే మనం డిక్లేర్ చేసాం జిల్లాల్ని అయిపోయింది చేసేసాం, మీరన్నట్టుగా మేము పెట్టలేదా ఏం చేశారో మీరు పక్కన పెట్టేసేయండి, అయిపోయింది కదా. మరి చంద్రబాబు గారు ఏం చేసేసి ఏం మాట్లాడాడు అక్కడ? నేను ఎస్సీలు ఓట్లు వేయించుకుంటాడు కానీ ఆ అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి చెప్పని అడగలేదా? మే 6వ తారీఖున, మే 11వ టీడీపీ వీళ్ళు అడగలేదా, బీజేపీ వాళ్ళు అడగలేదా? 16వ తారీఖున మీరు నిరాహార దీక్షలు చేయలేదా? ఇవన్నీ చేసిన తర్వాత మీరు అంటారు కదా మడమ తిప్పడు మడమ తిప్పడు అని. ఎస్, ప్రజల కోసం మడమ తిప్పాలి అందరూ అడుగుతున్నారు అని చెప్పిన మడమ తిప్పి కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెడితే మీరు చేసినటువంటి అరాచకం అంటే మీరు చేయలేదు మాకేం సంబంధం లేదు అని చెప్పుకుంటే అయిపోయిందా? పోని మీ పేపర్లు రాసింది అంత అద్భుతంగా రాసింది అట్లా రాసింది, మరి తర్వాత నుంచి ఇప్పుడు ఎందుకు రాయట్లే? అరెస్టులు స్టార్ట్ అయిన తర్వాత ఏది మొగబోయిందా పత్రికలకి? మీకు ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులను నడవనీయద్దు అనేటువంటిదే మీరు పెట్టుకున్నారు.
ఇవాటి రోజు చెప్తున్నా మూడు పేపర్లు మీరు మా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక ఎంపీ మీరందరూ కూర్చుని స్లాట్లు పెట్టి లేకపోయినట్టయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇది చేసుకుంటూ రోజుకొకళ్ళు ఇంకొకటి మాట్లాడేది అదే మాట అదే స్క్రిప్ట్ చేసుకుంటా మీరు పోతూ ఇంకిప్పుడు మీకు స్వేచ్ఛ లేదా పౌర స్వేచ్ఛ లేదా లేకపోతే మీకు ఏ స్వేచ్ఛ లేదండి రాజకీయ స్వేచ్ఛ లేకపోతే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఇవాళ పేపర్ ఇవాళ రోజున చివరిగా చెప్తున్నాను సార్ ఇవాటి రోజున నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను మీరు సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి ఇసుక దందా మో ఆదందా ఇదందా ఇది చెప్తారు అయ్యా మీరే కదా మాట్లాడారు జన్మభూమి కమిటీల గురించి మీ పార్టీ మాట్లాడలేదు ఆ రోజున చంద్రబాబు దాని గురించి వీటన్నిటి గురించి ఇవాళ సమస్య ఉంటే డెఫినెట్ గా మీరు చెప్పడంలో తప్పు లేదు ప్రశ్నించటం ఏంటి ప్రశ్నించటం ఆ ప్రశ్నలలోనే కూర్చోండి ప్రశ్నలే చదువుకోండి సమాధానాలు లేవు మీ దగ్గర ఇంకొకటి చెప్తున్నా అసలు ప్రతిపక్షం అంటే ఊరికి ప్రశ్నించటమేనా మీ యొక్క మీకు ఏమైనా రాజ్యాంగ ప్రకారం ప్రశ్నించండి ప్రతిపక్షాలు మీరేం చెయ్యక్కర్లేదు కోఆపరేట్ చేయక్కర్లేదు ప్రభుత్వానికి ఇదే మీ పని అని చెప్పని చెప్పిందా మీకు ఏమన్నా మీరు చెప్తున్న పౌర హక్కులు రాజ్యాంగం ప్రజాస్వామ్యం అదే నాకు చెప్పింది మీకు ఇవాటి రోజున ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏం చేస్తున్నా భరిస్తున్నాం సైకో అంటాడు ఆర్థిక నేరగాడు అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిని విమర్శించేటువంటి విధానం అదేనా చెప్పండి మరి మీరు ఎందుకు మాట్లాడరు ఇంతకుముందు ప్రభుత్వం బాగుందిరా అందుకనే మేము చెప్తున్నాం ఏంటి అనేది ప్రజలు చూస్తా ఉన్నారు సార్ నేను ఇవాళ చెప్తున్నా రాజకీయ ప్రతీకారం లేదు ఏమీ లేదు ప్రతిపక్షాల యొక్క ప్రతీకారం ఎక్కువైపోయిన మాట వాస్తవం ఈ రాష్ట్రంలో ఈ ప్రతీకారంతో అధికారం రాలేదేమో రాదేమో అనేటువంటి ఒక దుగ్ధ అసూయ ద్వేషంతో ప్రభుత్వాన్ని నడవనివ్వటలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన యొక్క ఇదిని తట్టుకోలేకపోతున్నారు సార్ ఆయన వచ్చి 3 సంవత్సరాలే సార్ ఆయన ఇంతకుముందు ప్రధానమంత్రి సారీ ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు మొట్టమొదటిసారిగా 3 సంవత్సరాలు వచ్చింది ఆయన వచ్చి మీరు 14 సంవత్సరాలు చేశారు తమరు కూడా 2014 నుంచి 2019 వరకు కూడా ప్రశ్నిస్తాను అని చెప్పనేటువంటి ఆయనతో చేరారు మరి ఏం చేశారు ఆ రోజున ఎందుకు మీరు ప్రశ్నించలేకపోయారు ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు ఇవన్నీ లేకుండా ఇవాళ వచ్చేసి ప్రశ్నిస్తా ఉంటే మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి ప్రజలకి లేదు ఈ ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంది రాజ్యాంగం అమలవుతుంది ఇక్కడ 23 మందిని తీసుకుని 4 మినిస్టర్లు చేసే వ్యవస్థని మేనేజ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ లేదు రెండోది రైతు రుణమాఫీ అనేటువంటి 27,400 చేస్తే దాని మీద సాయి గారు ఇది ఇంపార్టెంట్ గా మీరు ఎప్పుడన్నా కూడా చేయాల్సింది అవసరం ఉంది కూడా చెప్తాం 87,400 క్వశ్చన్ చేసింది సార్ ఎలక్షన్ కమిషన్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ కంట్రీ ఎలక్షన్ కమిషన్ హాస్ క్వశ్చన్డ్ దిస్ జెంట్లమెన్ నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పారు అప్పుడు ఒక లెటర్ రాశాడు ఏమనంటే నేను చాలా సీనియర్ ని ఎకనామిక్స్ చదువుకున్నాను రామారావు సీతలపాటి సీతారామన్ ఆయన రిప్లై ఇచ్చాడు ఏమంటే మేము చేస్తామని నేను ఇవాళ ఒక్కటే అడుగుతున్నాను సార్ ఒక ఎలక్షన్ కమిషన్ కి తప్పుదోవ పట్టించి నువ్వు 87,400 ఇవ్వకుండా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు నీ యొక్క పార్టీ మీద చర్య తీసుకోవాలా వద్దా ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి పెద్దలు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మరి దాని మీద ఏం మాట్లాడతారనుకుంటున్నాను ఇవాళ అన్ని 640 హామీలు ఇచ్చి వాటన్నిటినీ కూడా తొంగలో తొక్కి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి 23 మందిని తీసుకుని చేస్తే దాని మీద మాట్లాడకుండా దాని మీద ఏమి చెయ్యకుండా ఇంతకుముందు బాగుంది అని చెప్పనంటే వీళ్ళ యొక్క ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి నేను మాట్లాడేందుకు ఈ ప్రజలు లేదు ఈసారి డెఫినెట్ గా 175 సీట్లు మాకు ఇస్తారు నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా ఏ ప్రభుత్వం అయినా సరే ప్రతిపక్షానికి డెఫినెట్ గా విలువ ఇచ్చి తీరాలి అందులో అనుమానమే లేదు కానీ మాకు ఇచ్చారు అప్పుడు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ రకంగా చేశారండి ఆ రోజున అక్కడ క్వశ్చన్ చేసినందుకు రోజా గారిని ఏం చేశారండి ముస్తఫాన్ గారిని ఏం చేశారండి ఇవన్నీ మీకు మర్చిపోయారు నందికం సురేష్ గారిని ఏ రకంగా హింసించారో మీరు చూడలేదా అక్కడ అమరావతిలో పొలాలు తగలబెట్టి దళితులైనటువంటి రైతుల మీద ఏ రకమైనటువంటి దాష్టికం చేశారో చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తులేదా ఇవన్నీ మర్చిపోయేసేసి ఇవాళ ఒక్క రోజులో వచ్చేసి ప్రతీకారం అది ఇది అని చెప్పారంటే ప్రజలు ప్రతీకారం మీ పార్టీల మీద తీసుకుంటారు 2019 కంటే ఇంకా ఎక్కువగా మీ మీద ప్రతీకారం తీసుకుని మాకు ఇంకా సీట్లు ఇస్తారు 175 సీట్లు మాకు ఇస్తారని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పని నేను చెప్తా ఉన్నాను సాయి గారు రైట్ రైట్